సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మై కినారా అనే లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ యాప్ వచ్చేసి నిజంగా లోన్ ఇస్తుందా లేదా ఒకవేళ ఇచ్చినట్టయితే ఎంత నుంచి ఎంతవరకు ఇస్తూ ఉంది ఈ యాప్లో లోన్ తీసుకోవడం సేఫా కాదా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆన్లైన్లో జెన్యున్గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ది నావి యాప్ బెస్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వచ్చేసి పర్ రిఫర్కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తూ ఉన్నారు ఇప్పటికీ నేను దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే ఆ రిఫర్ చేస్తూ ఎర్నీ చేసినా ఈ యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా రిఫర్ చేస్తూ మనీ ఎర్నీ చేసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియో లింక్ అయితే ఇచ్చిన చూసి మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మనీ అయితే ఎర్నీ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ మై కినారా లోన్ యాప్ ఏదైతే ఉందో ఇందులో మనం లోన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి ఈ యాప్లో మనం అన్ని మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు మనకి మీకు మా కంపెనీ నుంచి ఒక ఫోన్ వస్తుంది మీరు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మేము అడిగినట్టు కనుక మీరు మేము అడిగిన క్వశ్చన్స్కి అంటే మన బేసిక్ డీటెయిల్సే మళ్ళీ అడుగుతారు సో వాటికి కనుక మీరు సమాధానం చెప్పినట్టయితే మీకు లోన్ ఇస్తామని చెప్పేసి అయితే మనకైతే అక్కడ చూపెడుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఒక రోజు అవుతుంది రెండు రోజులు అవుతుంది మూడు రోజులు నాలుగు రోజులు అయింది ఇప్పటికైతే ఫోన్ అయితే ఈ యాప్ నుంచి అయితే రాలేదు ఇది వచ్చేసి పెద్ద ప్రాబ్లమ్గా అయితే చెప్పుకోవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ యాప్ని కనుక క్లోజ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ ఈ యాప్ని కనుక క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే ప్రాసెస్ అయితే అడుగుతూ ఉంది మళ్ళీ ఫస్ట్ ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి తర్వాత ఓటీపీ ఇవ్వాలి తర్వాత మళ్ళీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఆ విధంగా అయితే ఈ యాప్ అయితే అడుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే కాల్ ఎవరికి వస్తుంది అని అంటే ఎవరైతే కొత్త మెంబర్స్ ఉన్నారో అంటే ఫస్ట్ ఫస్ట్ లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అందులో ఏందంటే హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కాలైతే అయితే వస్తూ ఉంది అందులో ఓ సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే వీళ్ళైతే లోన్ కూడా ఇస్తూ ఉన్నారు బట్ ఏందనంటే ఎవరో ఒక్కరికి ఆ పరంగా అయితే వస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ యాప్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ అయితే ఎక్కువగా ఉంది ప్రజెంట్ చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ చూసి ఎక్కువ మంది అయితే ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు బట్ నో యూజ్ అని అయితే చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి డేటా కలెక్టింగ్ యాప్గా కూడా మనమైతే చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే ఇది వచ్చేసి పెద్ద ఫేక్ యాప్ దీన్ని అయితే ఇన్స్టాల్ చేయకండి ఇందులో బేసిక్ డీటెయిల్స్ అవి ఇవి ఇచ్చి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి పోయేటట్టయితే చేసుకోకండి సో ఫ్రెండ్స్ ఇక ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో